ఈ వీడియోలో ఫ్రెషర్ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెషర్ జాబ్ ప్లేస్మెంట్స్ ఐటీలో 2 టైప్స్ ఉంటాయి. 1 ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, 2 ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జనరల్గా ఎక్కువ శాతం టాప్ ఎంఎన్సి కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ క్యాంపస్లకు వెళ్ళి అంటే కాలేజీలకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాయి. అక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 6 మంత్స్, 1 ఇయర్ ముందే అంటే ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే ఈ కంపెనీస్ అక్కడ నుంచి స్టూడెంట్స్ని తెచ్చుకోవడం కోసం కాలేజీలకు వెళ్ళి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆఫర్లు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కంపెనీలలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీస్కి వాళ్ళకి దేర్ ఓన్ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్కి త్రివేంద్రంలో ఉంది, అండ్ ఇన్ఫోసిస్కి మైసూర్లో ట్రైనింగ్ స్కూల్ ఉంది. ఈ ఫ్రెషర్స్ని ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో 1,000 మందిని, 2,000 మందిని, 3,000 మందిని తీసుకెళ్ళి ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఫినిషింగ్ ట్రైనింగ్, ఐటీ ఫినిషింగ్ స్కూల్స్ అంటారు వీటిని, ఈ యొక్క ట్రైనింగ్ స్కూల్స్లో వాళ్ళని 6 మంత్స్, 8 మంత్స్ వివిధ రకాలైన సాఫ్ట్వేర్ టెక్నాలజీస్లో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్స్లలో డిప్లాయ్ చేస్తారు. సో ఇక్కడ కొంతమందికి .NET నేర్పిస్తారు, కొంతమందికి జావా నేర్పిస్తారు, కొంతమందికి సేల్స్ ఫోర్స్ నేర్పిస్తారు, కొంతమందికి ఇతర కోర్సులు అంటే AWS, DevOps, వాళ్ళకున్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని బట్టి టీమ్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఆ టెక్నాలజీలో ఆ 6 మంత్స్ పీరియడ్లో నేర్పించి తర్వాత కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్స్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక విధానం. సో నెంబర్ 2 ఏంటంటే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. జనరల్గా ఎంఎన్సి కంపెనీస్ మెజారిటీ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటారు, బట్ కొంత కేటగిరీ ఆఫ్ రిక్రూట్మెంట్స్ని వీళ్ళు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళ కంపెనీ ప్రిమిసెస్లోనే డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీసీఎస్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా ఒక 10-20% రిక్వైర్మెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందిని తీసుకోవాలి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ని, 8,000 మందిని, 9,000 మందిని వీళ్ళు కాలేజీల ద్వారా తీసుకొని 1,000 నుంచి 2,000 మందిని మాత్రం ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అని వాళ్ళ కంపెనీ ప్రిమిసెస్లోనే వీళ్ళు నౌకరి ఇలాంటి జాబ్ పోర్టల్స్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం ద్వారా, అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ ఇంటర్నల్ ఈమెయిల్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క రిక్వైర్మెంట్స్ని వాళ్ళు అనౌన్స్ చేసి ఆ వచ్చిన ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఆ కంపెనీ ప్రిమిసెస్లోనే డ్రైవ్లు కండక్ట్ చేసి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని కూడా ఆ యొక్క కంపెనీ రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి పంపించి ఆ 6 మంత్స్, 8 మంత్స్ రిక్వైర్డ్ కోర్సెస్ నేర్పించి ప్రాజెక్టులో డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఎంఎన్సీస్ రిక్రూట్మెంట్ విధానం. బట్ వాట్ అబౌట్ 3, 4 స్టార్టప్ కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్? ఏంటంటే వీళ్ళు కాలేజీలకు వెళ్ళి క్యాంపస్ ప్లేస్మెంట్ చేసుకునే బడ్జెట్ వీళ్ళకు ఉండదు. రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్కి వీళ్ళు సెపరేట్గా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చే బడ్జెట్ ఉండదు. వీళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్సే ఎక్కువ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ 3, 2 అండ్ స్టార్టప్ కంపెనీస్ అంటే మీడియం సైజ్ మరియు చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్ చేస్తాయి. వీళ్ళు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయినప్పటికీ వీళ్ళు టెక్నాలజీ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి .NET ప్రాజెక్ట్ ఉంది, దెన్ వీళ్ళు ఏం చేస్తారంటే .NET స్కిల్డ్ ప్రొఫైల్స్ అంటే .NET ట్రైన్డ్ ఫ్రెషర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జావాలో ప్రాజెక్ట్ ఉంది, జావా నేర్చుకున్న స్టూడెంట్స్ కోసం వీళ్ళు డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్స్ చేస్తున్న ఈ మీడియం సైజ్ అండ్ చిన్న స్టార్టప్ కంపెనీస్ ఎలా రిక్రూట్ చేస్తాయంటే 1 వీళ్ళ క్యాంపస్లోనే ఒక డ్రైవ్ జరుగుతుంది. వాళ్ళ కంపెనీ ప్రిమిసెస్లోనే వీళ్ళు సేమ్ ఎంఎన్సి లాగానే వీళ్ళు కూడా జాబ్ పోర్టల్స్లో మరియు వాళ్ళ ఇంటర్నల్ ఈమెయిల్ ఎంప్లాయీ ఈమెయిల్ సిస్టమ్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ తీసుకొని ఒక డేట్ రోజు డ్రైవ్ కండక్ట్ చేసి వీళ్ళ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు హై ప్రయారిటీ ఇచ్చేది క్వాలిఫికేషన్స్ కాదు, పాస్ట్ ఇయర్కి వీళ్ళు ఇవ్వరు.
సో ఇలాంటి రిక్రూట్మెంట్ చోట మనకి ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఐటీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీరు 2-3 ఇయర్స్ గ్యాప్ ఉన్న 5 ఏళ్ళ గ్యాప్ ఉన్నా కానీ మీరు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అంటే ఈ టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్స్ రిక్రూట్ చేసుకునే కంపెనీస్ ఏం చేస్తాయంటే, కొన్ని కంపెనీస్ ఇందులో మాకు బీటెక్ ఉండాలి లేదా నిన్న మొన్న పాస్ అయినోడు కావాలని అడుగుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు మాకు .NET నేర్చుకున్న వాళ్ళు, జావా నేర్చుకున్న వాళ్ళు ఉంటే సరిపోతుంది. వాళ్ళకి కొద్దిగా ఇయర్ గ్యాప్స్ ఉన్నా కానీ, వాళ్ళు 8 డిగ్రీ చదివినా కానీ వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీస్ ఒకటి వాళ్ళ ప్రిమిసెస్లో డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాలలో అంటే ఎక్కువ సందర్భాలలో వీళ్ళు ఈ యొక్క పర్టిక్యులర్ టెక్నాలజీ ఏదైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో ఆ టెక్నాలజీ నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. అండ్ అమీర్పేటలో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో .NET ఎవరు నేర్పిస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్స్కి వీళ్ళు అప్రోచ్ అయ్యి ఆ .NET స్కిల్డ్ ప్రొఫైల్స్కి వాళ్ళు అక్కడ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్టిట్యూట్స్ ద్వారా జావా .NET ఇలా ఏ సబ్జెక్టుకు సంబంధించిన కోచింగ్ సెంటర్స్ దగ్గర అప్రోచ్ అయ్యి ఒక్కోసారి రిసోర్సెస్ని వాళ్ళ ప్రిమిసెస్కి పిలిచి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అంటే నేను గమనించినంత ఎక్కువ సందర్భాలలో వీళ్ళు మా ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ఇప్పుడు మాకు జరుగుతున్న డ్రైవ్స్ అన్ని కూడా ఈ టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్సే. ఈ టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్స్ ప్రకారం వీళ్ళు డ్రైవ్స్ 80% మన ఇన్స్టిట్యూట్కి వచ్చి డ్రైవ్స్ కండక్ట్ చేసి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓ 20% వాళ్ళు స్కెడ్యూల్డ్ డ్రైవ్స్ వాళ్ళ ప్రిమిసెస్లో చేయడం జరుగుతుంది. ఇది రెండో కేటగిరీ. అంటే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే, ఒకటి క్యాంపస్ ప్లేస్మెంట్స్, 2 ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా ఎంఎన్సీ ప్లేస్మెంటు మరియు చిన్న స్థాయి మీడియం సైజ్ కంపెనీస్ రిక్రూట్మెంట్, మీడియం అండ్ స్మాల్ సైజ్ కంపెనీస్ Level 3, Level 4, Level 1, Level 2 అండ్ స్టార్టప్ కంపెనీస్ మాత్రం ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. మరియు వీళ్ళు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మళ్ళీ డ్రైవ్స్ కండక్ట్ చేయటం. ఈ యొక్క కేటగిరీలో మనకి ఎక్కువ టెక్నాలజీ బేస్డ్ రిక్రూట్మెంట్ జరుగుతాయి. కాబట్టిగా మీరు ఎప్పుడైతే కాలేజెస్లో మీకు ప్లేస్మెంట్ జరగలేదు అంటే, మీరు బయటకు వచ్చారంటే మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చదివిన ఒక ఇంజనీరింగ్ మీదనో ఎంసీఏ మీద డిపెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు జాబ్స్ రావు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే టెక్నాలజీ బేస్డ్ ప్లేస్మెంట్స్, అంటే ఏ టెక్నాలజీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ టెక్నాలజీ మీరు నేర్చుకున్నట్టయితే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఫ్రెషర్స్ ఎవరైతే కాలేజీలో ప్లేస్మెంట్ అవ్వకుండా బయటకు వచ్చిన వాళ్ళు, ఖచ్చితంగా మీరు పర్టికులర్ జెన్యున్గా ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చి 100% వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తున్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అయ్యి మీరు జాబ్ కొట్టడం వల్లనే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఈజీగా ఉంటాయి. ఈ యొక్క కేటగిరీలో చాలామంది అమీర్పేట కానీ మరియు బెంగళూరు ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు కోచింగ్ సెంటర్లను అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు ట్రైనింగ్తో పాటు 100% ప్లేస్మెంట్ అనేది జరుగుతుందా, వాళ్ళు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తారా, 100% వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తున్నారా, మీరు విపరీతమైన ఎంక్వైరీ చేసి అక్కడ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్తో మరియు అక్కడ కోచింగ్ ఇస్తున్న యొక్క సిబ్బందితో మీరు మాట్లాడి కావాలంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి మీరు 2 లేదా 3 రోజులు 1 వారం రోజులు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి తొందర పడకుండా మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఎక్కడ ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్కువ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వాళ్ళు కోర్సులు రన్ చేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ క్వాలిటీ ఆఫ్ కోచింగ్తో పాటు వాళ్ళు 100% ప్లేస్మెంట్ ఇవ్వనట్టయితే మీరు కోచింగ్ తీసుకుని ఇక్కడ స్టూడెంట్లు అందరూ ఏం చేస్తున్నారు, అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటున్నారు, .NET నేర్చుకుంటున్నారు, జావా నేర్చుకుంటున్నారు, సమ్ అదర్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. బట్ తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడైతే హ్యాండ్స్ అప్ చేస్తున్నాయో, ఆర్ఎల్స్ తక్కువ ఇంటర్వ్యూలు పెట్టడం, మరి ఇంటర్వ్యూస్ విషయంలో వీళ్ళని స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళందరూ రెజ్యూమ్ పట్టుకొని మళ్ళీ వీళ్ళు ప్లేస్మెంట్స్ కోసం అవుట్ సైడ్ మార్కెట్లో ట్రై చేసినప్పుడు వాళ్ళకి జాబులు రావడంలో, జాబులు సంపాదించడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ప్లేస్మెంట్స్ కోసం మీరు కాలేజెస్ నుంచి బయటకు వచ్చినాక మిస్ అయ్యాయో క్యాంపస్ ప్లేస్మెంట్స్, మీరు ఐడెంటిఫై ఏ గుడ్ ఇన్స్టిట్యూట్ వేర్ దే విల్ పుట్ 8-10 అవర్స్ ఫర్ యూ పర్ డే అండ్ మంత్స్ టుగెదర్ ట్రైనింగ్ అండ్ మంత్స్ టుగెదర్ ప్లేస్మెంట్ టిల్ యూ గెట్ జాబ్. అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్రెషర్ ప్లేస్మెంట్లో కంపెనీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 3 మంత్స్, 6 మంత్స్ మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, 100% వాళ్ళు పర్మనెంట్ ఆఫర్ ఇవ్వరు. 3-6 మంత్స్
మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీరు ఓకే అనుకున్నప్పుడు కంపెనీస్ పర్మనెంట్ ఆఫర్ ఇస్తాయి. ఈ సందర్భంలో ఇంటర్న్షిప్ నుంచి పర్మనెంట్గా మిమ్మల్ని తీసుకునేటప్పుడు మీకు చాలా అవకాశాలు, అంటే 10 మందిలో 2-3కి కంపెనీస్ తీసేయటం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇన్స్టిట్యూట్ అగైన్, మళ్ళీ మీరు వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మళ్ళీ ప్లేస్మెంట్ ఇచ్చే వాళ్ళ నుంచి మీకు ఆ మాట ఉండి 100% ఆ విధంగా ప్లేస్మెంట్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్స్ని మీరు అప్రోచ్ అవ్వమని అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.